ప్రముఖ వార్తలు వార్తల జరుగుతున్న ఈనాడు చూస్తే అవకాశం వచ్చిన అమరావతి కేంద్రానికి కొప్పర్తిని ప్రతిపాదించిన రాష్ట్ర ప్రభుత్వం అన్ని వనరులు ఉన్న అమరావతిని కాదని సీఎం సొంత జిల్లాలోని ప్రాంతం ప్రతిపాదన పదిహేను ఆర్థిక సంఘం సిఫార్సు మేరకు కేంద్ర ప్రభుత్వం దేశంలో కొత్తగా ఎనిమిది నగరాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది ప్రతిపాదనలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది ఇందుకు సరైన ఎంపిక అమరావతి అని విజ్ఞత ఉన్న ఎవరైనా చెప్పేస్తారు భూ సమీకరణ సిద్ధమైన ప్రణాళిక ఇప్పటికే రోడ్ల వంటి ప్రధాన వస్తువుల అభివృద్ధిలో ముందుకెళ్లినటువంటి ప్రాంతం కావడం ఎందుకు కారణం కానీ జగన్ ప్రభుత్వం అమరావతిని వదిలేసి వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తిలో వైఎస్ఆర్ జిల్లాలోని కొప్పర్తిని ప్రతిపాదించింది అమరావతిపై వైకాపా ప్రభుత్వం ఎంత కక్షపూర్తిగా వ్యవహరిస్తుందో చెప్పడానికి ఇదే నిదర్శనం సొంత జిల్లాపై ముఖ్యమంత్రికి అభిమానం ఉండొచ్చు కానీ ఆయన ముఖ్యమంత్రి అన్న విషయం మర్చిపోతే ఎలా కొప్పర్తిలోనో మరో ప్రాంతంలోనో కొత్త నగరాన్ని అభివృద్ధి చేయడానికి ఎవరు కాదనరు కేవలం ఒక ప్రాంతంపై కక్షతో రాష్ట్ర ప్రయోజనాలను పడంగా పెట్టడానికి ఏమనాలి ఒక వైపు వైకాపా ప్రభుత్వము అమరావతిని శాస్త్ర శాసన రాజధాని అంటుంది అలాంటప్పుడు అమరావతి నిర్మాణానికి మొదట ప్రాధాన్యం ఇవ్వాలి కదా పైగా పదిహేనవ ఆర్థిక సంఘం ఏ లక్ష్యంతో కొత్త నగరాలను అభివృద్ధి చేయాలని ప్రతిపాదించిందో దానికి అమరావతి సరిగ్గా సరిపోతుంది కొత్త నగరాల నిర్మాణం తలపెట్టినప్పుడు ఎలాంటి సవాళ్ళు అవరోధాలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆర్థిక సంఘం అభిప్రాయపడిందో వాటన్నిటిని అమరావతి ఇప్పటికే అధిగమించేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు నిజమైన వార్త మనం మొన్ననే నేను ప్రస్తావించా అమరావతికి ఒక అద్భుత అవకాశం కేంద్రం దేశంలోని ఎనిమిది కొత్త నగరాలు సృష్టించాలనుకుంటుంది ఒక రాష్ట్ర ప్రభుత్వం సృష్టించడం ఎంత కష్టమో ఈ రాష్ట్రం చూసింది అమరావతి రాజధాని అన్నటువంటి కాన్సెప్ట్లో ఎందుకని మనం అది చేయలేకపోయాం అంటే నిధులు లేవు కాబట్టి ప్రస్తుత ఆర్థిక పరిస్థితులే కాదు రాబోయే ఒక ఐదు పదేళ్ల ఆర్థిక పరిస్థితులు ఇచ్చా చూసినా కూడా లేదా ఒక పాతిక ముప్పై ఏళ్ళ ఆర్థిక పరిస్థితి చూసినా ఒక కొత్త నగరపు సృష్టికి అవసరమైనటువంటి పెట్టుబడి రాదు అదేదో అక్కడ ఉన్న స్థలాలు అమ్ముకుంటే దాని ద్వారానే వస్తుంది అంటే అది అమ్మాలంటే ముందు అది ఎదగాలి ఎదిగాక అక్కడ స్థలం రేట్లు పెరిగితే అప్పుడు అమ్ముకుంటే డబ్బులు వస్తాయి అప్పుడు సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అవుతుంది ఈ లోపు సాధ్యం కాదని చాలాసార్లు మనం ప్రస్తావించుకున్నాం అలాంటిది కేంద్ర ప్రభుత్వం నేరుగా మౌలిక వస్తువులు కల్పిస్తుంది ఇట్లాంటి చోట్ల అయ్యే డబ్బులు పెట్టుకుంటుంది ఇప్పుడు లైక్ హైవేస్ లేకపోతే కనుక ఫ్లైఓవర్స్ ఏవైతే కేంద్ర ప్రభుత్వం కడుతుందో అట్లా ఇక్కడ కట్టడానికి ఒక అద్భుతమైన అవకాశం ఉంది నేను ఈ ప్రతిపాదన వచ్చిన రోజునే పెట్టాను వీడియో ఇవాళ రోజున ఆ విషయాన్ని ఈనాడు రాసింది ఇక్కడ కొప్పర్తిలో పెట్టుకోవడంలో తప్పేం లేదు బట్ అమరావతి శాసన రాజధాని అన్నప్పుడన్నా దాన్ని ఒక నగరంగా తీర్చిదిద్దడానికి ఒక చక్కటి అవకాశం వచ్చిందని వినియోగించుకుని ఉంటే బాధ్యతాయుతంగా ఉండేది ప్రభుత్వం చేసినటువంటి అతి పెద్ద తప్పు ఈనాడు ఇది రాయడంలో ఎలాంటి తప్పు లేదు లేకపోతే ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ గ్రూప్ వన్ టూ పోస్టులు బట్టి వెయ్యి పోస్టులకు సీఎం ఆమోదం తెలిపారని ప్రభుత్వ ప్రతిపాదన ప్రకటన రెండు వేల ఇరవై ఒకటిలో జియో ఇచ్చినా ఇప్పటికీ వెలువడని గ్రూప్ టూ నోటిఫికేషన్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు వర్సిటీల అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు భర్తీ మాటేంటి నిరుద్యోగుల జీవితాలతో వైకా ప్రభుత్వం ఆటలాడుతోంది క్యాలెండర్ విధానంలో ఉద్యోగాల భర్తీ అమల్లో ఘోరంగా విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం కనీసం తాను జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా సకాల నోటిఫికేషన్లు జారీ చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది నేపథ్యంలో గ్రూప్ వన్ కింద వంద గ్రూప్ టూ కింద తొమ్మిది వందల చొప్పున పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు ప్రభుత్వం గురువారం ప్రకటించింది వైకాపా ప్రభుత్వంలో క్యాలెండర్ విధానం అమలు పూర్తిగా అయింది ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటి జూన్లో జారీ చేసిన ప్రకారం ఇంకా పలు రకాల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ జరుగుతుందో లేదో అని తెలియని పరిస్థితులు నెలకొన్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఇక్కడ ముందు అసలు ప్రారంభించింది అందుకు సంతోషిద్దాం ఇప్పుడు కేసీఆర్ సర్కారు తొమ్మిదేళ్లలో మొన్న నోటిఫికేషన్లు బిగించేసి మళ్ళీ దాంట్లో టీఎస్పిఎస్సీలో ఒక తవకలు జరిగినాయి అంటూ ఆ కేసు చుట్టూతో తిరుగుతా కొత్త నోటిఫికేషన్లకు సమయం ఇంకో మూడు నెలల్లో నాలుగు నెలల్లో ఎన్నికల కథ అయిపోతుంది ఇంకా అసలు ఏం చేయట్లేదు అక్కడ కూడా ఇట్లాంటి వార్త ఉంటే అద్భుతంగా ఉండేది ఇప్పుడు ఏడాది ఉంది ఇంతవరకు అయితే చేస్తున్నారు క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ ఫెయిల్ అయింది అన్నటువంటి మాట వాస్తవం జాబ్ క్యాలెండర్ ఏడాదికి జనవరిలో ఇస్తానని వార్తని సరళీకృతంగా రాసేటటువంటి సందర్భంలో స్పష్టత ఉండాలి మనకు ఉన్నటువంటి కడుపు పంటని అందులో తీర్చుకునేటువంటిది కాదు ఒకటి మంచి జరుగుతున్నప్పుడు దాన్ని అభినందిస్తూ రెండవ వార్త రాస్తుంటే బాగుండేది బట్ అలాంటి సంస్కారం ఏమీ కనిపించదు కాబట్టి అది వదిలేద్దాం లేకపోతే మహానాడుకు సర్వం సిద్ధం పసుపు పండగకు భారీ ఏర్పాట్లు పదిహేను లక్షల మంది వస్తారని అంచనా నేడు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రాక చారిత్రక నగరం రాజమహేంద్రవరం మరోసారి కీలక ఘట్టానికి సన్నద్ధమైంది తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు సత్ జయంతి ఉత్సవాల చరిత్ర నుంచి పోయి నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీలో ఇక్కడ వేమగిరిలో మహానాడు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయి ఈ దఫా ప్లేనరీ బహిరంగ సభలకు వేర్వేరు చోట్ల వేదికలు ఏర్పాటు చేశారు ఇరవై ఏడు సుమారు ఇరవై ఏడు సుమారు పది ఎకరాల విస్తీర్ణలో ప్రతినిధుల సభ ఇరవై ఎనిమిదిన అరవై ఎకరాల్లో మహానాడు బహిరంగ సభ నిర్వహిస్తారన్నటువంటి వార్తను ఐలైట్ చేశారు మంచిది ఒక పార్టీకి సంబంధించి ఇన్ని సంవత్సరాల పాటు ప్రజల్లో ఉంట ఒక ప్రాంతీయ పార్టీ అది కూడా అధికారం ప్రతిపక్షం ఈ రెండే మూడో స్థానానికి పడిపోయినటువంటి స్థాయి అంటే ఆషామాషియం కాదు ఈ పరిస్థితి ప్రస్తుతం ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలో ఎక్కడా కనిపించట్లేదు ఈవెన్ మనకి తెలంగాణలో ఇంకో ప్రాంతీయ పార్టీనే లేదు కదా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ప్రాంతీయ పార్టీ ఒకప్పటి కాంగ్రెస్ని తట్టుకుని యునైటెడ్ ఫ్రంట్లు నేషనల్ ఫ్రంట్లని నేష ఎన్డీఏలు ఇట్లాంటి యూపీఏలు వీటన్నిటి మధ్యన కూడా తనదైనటువంటి కథనంతో ముందుకు నడిచింది ఆ విషయంలో అభినందించాలి లేకపోతే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై నే విచారణ నేటికి వాయిదా మాజీ మంత్రి వైఎస్ వివేకాచ్య కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ తెలంగాణ హైకోర్టు వెకేషన్ బెంచ్ శుక్రవారానికి వాయిదా వేసింది అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ గురువారం జస్టిస్ ఎం వెకేషన్ బెంచ్ ముందుకు విచారణకు వచ్చింది అప్పటికే సాయంత్రం ఆరు గంటలు కావడంతో ఈ కేసు విచారణ ప్రత్యేకంగా శుక్రవారం ఉదయం పదిన్నర గంటలకు చేపడతామంటూ వాయిదా వేశారు శుక్రవారం కూడా అన్ని పక్షాలు సుదీర్ఘ వినిపించడానికి సిద్ధంగా ఉన్నాయి ఏం లేదు నిన్ననే నేను చెప్పాను వాదనలు అంటే సీబీఐ ఏమి ఇవ్వడానికి వీళ్ళేదంటుంది అటు పక్కన సునీత తరపు న్యాయవాది కూడా ఇవ్వడానికి వీల్లేదంటారు ఇటు ఇవ్వాలంటారు తల్లి ఆరోగ్యాన్ని ఏం చెప్తారు ఆయన బయటకు వస్తే కనుక ప్రాబ్లం ఆయన బయటే ఉంటే ప్రాబ్లం అన్నట్టు వీళ్ళు చెప్తారు ఇవాళ ఏం జరుగుతుంది అన్నది చూద్దాం ఇకపోతే కప్పం కట్టు రేక్ పట్టు ఒక్కోదానికి రెండున్నర లక్షల వసూలు మొక్కజొన్న రవాణాలో నేత మేత కృష్ణా పశ్చిమ డెల్టాలో పండించిన మొక్కజొన్న వ్యాపారులు కొనుగోలు చేసి తమిళనాడు రాష్ట్రానికి రైల్వే ర్యాకుల ద్వారా ఎగుమతి చేస్తున్నారు వివాహంలో డెల్టా ప్రాంతానికి చెందిన నేత ఒకరు జోక్యం చేసుకుని కప్పం కట్టిన వ్యాపారులు మొక్కజొన్న రవాణా చేసేలా చక్రం తిప్పుతున్నారు ఒకవేళ నేత అనుమతి లేకుండా రైల్వే ర్యాక్కు ఇండెంట్ పెట్టిన వ్యాపారులే వద్దు రద్దు చేసుకునేలా ఒత్తిడి తెచ్చి తాను చెప్పిన వారే వ్యాపారం చేసేలా చక్కబెడుతున్నారు తెనాలి గుంటూరు ఏలూరు ప్రాంతానికి చెందిన వ్యాపారులు డెల్టాలో రైతుల నుంచి మొక్కజొన్న కొనుగోలు చేసి తమిళనాడు రాష్ట్రంతో పాటు పోర్టుల ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తారు గ్రామస్థాయిలో రైతుల నుంచి స్థానిక వ్యాపారులు మొక్కజొన్నలు సేకరించి తెనాల కేంద్రం కూడా పెద్ద క్రిస్తారు వీరు పొరుగు రాష్ట్రాలు ఎగుమతి వ్యాపారులకు సరఫరా చేసేలా ఒప్పందాలు చేసుకుంటున్నటువంటి వేళ ఇది ఖచ్చితంగా వాళ్ళ పేరు కూడా రాస్తే ఆ విధవే ఎవడో తెలుస్తుంది బేసిక్గా ఇట్లాంటి పని ఎవడు చేసినా అధికార పార్టీ అయినా విపక్షమైనా ఎవరిదైనా తప్పే ఇప్పుడు అధికార పక్షంలో చేస్తే కనుక ఖచ్చితంగా తప్పే వాళ్ళ పేరేదో చెప్తే వాళ్ళన్నా సిగ్గుపడతారు బయట సమాజానికన్నా తెలుస్తుంది లేకపోతే ఎడాపెడా విద్యుత్ కోతలు గ్రామాలు పట్టణాల్లోని గంటల తరబడి అంతరాయం మండు వేసవిలో ప్రజలకు నరకం కోతలవి రికార్డుల్లోకి ఎక్కకుండా అధికారుల జాగ్రత్తలు డిమాండ్ మేరకు సరఫరా చేస్తున్నాం కాకి లెక్కలు అంటూ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి సంస్థల సామర్థ్యం బుధవారం వాస్తవ పరిస్థితి పంతొమ్మిది వేల రెండు వందల ముప్పై తొమ్మిది ఉత్పత్తి సామర్థ్యం వాస్తవ ఉత్పత్తి ఆరు వేల నాలుగు వందల యాభై ఎనిమిది మెగావాట్లే ఉత్పత్తి అవుతుందని మిగతా అదంతా కూడా ఈ ప్రాబ్లమ్స్ కారణంగా కొనుక్కునే దాంట్లో ప్రాబ్లం కారణంగా జరుగుతుంది అన్నటువంటి వార్తను ఇక్కడ హైలైట్ చేశారు ఇప్పటికే ఇంకొకటి ఇప్పటికే ఇద్దరు వారంలో మరో ఇద్దరు సలహాదారులు మైనార్టీ సంక్షేమ శాఖల వరుస నియామకాలు హైకోర్టు చివాట్లు పెట్టిన వెనకడుగు వేయని పోయిన చిన్న శాఖ అయిన మైనార్టీ సంక్షేమ శాఖ ఇప్పటికే ఇద్దరు సలహాదారులు ఉన్న వారం వ్యవధిలో మరో ఇద్దరు నియమించారు హైకోర్టు చివాట్లు పెట్టిన విమర్శలు వినిపిస్తున్నాయి ఎట్లాంటి వేరుపు లేకుండా సలహాదారులు నియమిస్తూనే ఉన్నారు ఈ నెల పద్దెనిమిదవ తేదీన మైనార్టీ సంక్షేమ శాఖ పరిధిలోని క్రైస్తవ వ్యవహారాల కోసం అంటూ ముద్దు బాలస్వామి అనే వ్యక్తిని సలహదారికి నియమించిన ప్రభుత్వం వారం తిరగకుండానే మరొకరి నియమించింది గురువారం మైనార్టీ వ్యవహారాల కోసం అంటూ మహమ్మద్ అలీ బగ్దాదీన్ సలహాదారికి నిమిత్త ఉత్తర్లు ఇచ్చింది వీళ్ళిద్దరే కాకుండా ఇంతకు ముందు నుంచే జియావుద్దీన్ అబీ ఉల్లాల్ సలహాదారులకు కొనసాగుతున్నారు ఏ శాఖకు లేని విధంగా ఇంతమంది సలహాదారులు నియమించడంపై ఆ శాఖలోని తీవ్ర చర్చ నడుస్తుంది అన్నటువంటి వార్త చేశారు ఇక్కడ మంత్రి పదవుల్ని ఇవ్వలేని పరిస్థితుల్లోనే చిన్న రాష్ట్రం కాబట్టి విడిపోయిన రాష్ట్రం కాబట్టి చివరికి ఆ ఎక్కువ ఆశించే వాళ్ళకి సలహాదారులు పోషిస్తున్నారు దీనివల్ల ఒరిగేదేం లేదు కాబట్టి ఆ మైనార్టీలకు అంత ప్రాధాన్యం ఇచ్చామని చెప్పుకోవాలి ఇక్కడ తిరత రాసినా కూడా మైనార్టీలకు ఇన్ని పోస్ట్ ఇస్తున్నారని జనానికి అర్థమవుతుంది అనవసరంగా రాశారు ఈనాడు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం లేకపోతే అమూల్ చర్యలు శ్వేత విప్లవానికి విరుద్ధమంటూ సహకార సంఘాల మధ్య అనారోగ్య పోటీ సృష్టిస్తోంది ఆ సంస్థపై కేంద్రానికి తమిళనాడు సీఎం స్టాలిన్ లేక తమ రాష్ట్రంలో అవిన్ పాల సేకరణకు ఇబ్బంది పెట్టేలా ఉన్న అమూల్ సంస్థను వెంటాడుకోవాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కోరారు ఈ మేరకు అమిత్ షా గురువారం ఆయన అమిత్ షాకి గురువారం ఆయన లేఖ రాశారు తమిళనాడులో పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నుంచి కొనసాగుతున్న అవిన్ సహకార సొసైటీలు తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై మూడు పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలని రోజుకి నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది సభ్యుల నుంచి ముప్పై ఐదు లక్షల లీటర్ల పాలు సేకరిస్తున్నట్టు పేర్కొన్నారు ఈ నేపథ్యంలో తమిళనాడు కృష్ణగిరి జిల్లా శీతలేకరణ కేంద్రం శుద్ధి కేంద్రాన్ని నిర్మించడానికి కైరా జిల్లాలోని సహకార పాల ఉత్పత్తుల సంఘం అమూలు ప్రయత్నిస్తున్నట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు కృష్ణగిరి ధర్మపురి వేలూరు రాణిపేట తిరుపత్తూరు కాంచీపురం తిరువళ్ళూరు జిల్లాల పరిసరాల ప్రాంతంలోని పాల ఉత్పత్తిదారులు స్వయం సహాయక బృందాల ద్వారా పాల సేకరణ చేసేందుకు ప్రయత్నిస్తుంది ఈ చర్యలు శ్వేత విప్లవ సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉన్నాయని సహకార సంఘాల మధ్య అనారోగ్యకరమైనటువంటి పోటీ సృష్టిస్తుందని వివరించారు కొంచెం మనిషి పశువుకి ఉండాల్సినటువంటి తేడా రాజకీయ నాయకుడికి ముఖ్యమంత్రిగా ఉండేటువంటి వాడికి ఉండాలా ఏదో భావోద్వేగాలు రెచ్చగొట్టాలి గుజరాత్ తోళ్ళు వచ్చి వ్యాపారం చేయాలి మరి తమిళనాడు వెళ్ళి మిగతా రాష్ట్రాలన్నింటిలో ఎందుకు వ్యాపారం చేస్తున్నాడు ఇప్పుడు ఆ గుండా ఎందు వ్యాపారం ఎందుకు రానియాలా ఆంధ్రప్రదేశ్లోను లేకపోతే తమిళనాడులో తెలంగాణలోను మిగతా రాష్ట్రాల్లో ఆపేయాలిగా ఏదైనా సరే జ్యువెలరీకి సంబంధించి లలిత జ్యువెలరీ అని పెడుతున్నారు మరి ఆయన తమిళనాడు అని చెప్పి వ్యాపారం మానేశారు ఇంకొకటి శ్వేత విప్లవానికి విరుద్ధమైన శ్వేత విప్లవం అంటే ఒకటి చేతిలోనే మొత్తం బానిసత్వం చేయడమా ఇప్పుడు రెండు మూడు పోటీ ఉన్నప్పుడు సచ్చినట్టు అక్కడ కొనుగోలు ధర పెరుగుతుంది ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో రెండేళ్లకో మూడేళ్లకో ఏడాదిక అంత ఓ పావలానో పెంచి గొప్పగా ఫీల్ అయ్యేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో పాల సేకరణ ధర ఇప్పుడు ప్రదాకా పెరుగుతూ ఉంది పోటీ కోసం సచ్చినట్టు మిగతా వాళ్ళు పెంచుతూ ఉన్నారు బట్ అది నిజంగా అయితే కనుక పబ్లిక్ ఇబ్బంది ఆ రైతుకి ప్రయోజనం అది అక్కడ పోటీ వాస్తవంగా ఆయన వద్దనుకున్నాడు అనుకోండి ఆ ఏరియాలో అవడమపోతే అమూల్ వాడే మిగుతాడు అక్కడ కామన్గా ఉంటాయి కాకపోతే ఇక్కడ అమూల్ దాన్ని ఎందుకు హైలైట్ చేస్తున్నారంటే ఇక్కడ అమూల్ వేళకే ప్రాబ్లం మరి హెరిటేజ్ ఇక్కడ జరుగుతుంది లేదంటే గనక సంగమువియ్య అసలు వాస్తవంగా ఏంటి పాల్ డైరీల్లో మొత్తం రాష్ట్రం అంతా సహకార సంఘాల కిందకుంటే దాన్ని మార్చేసి ఎక్కడికక్కడ ప్రైవేటు పరం చేసేసారు ఒక రకంగా చెప్పాలంటే వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది అయినా ఆ నిజాన్ని సమాధి చేస్తూ అబద్ధాల పునాదుల మీద సుదీర్ఘకాలం పాటు నడిచింది అదే అదేవిధంగా ఒక మనకి నచ్చినవాడి వాడి వ్యాపారం ఉండాలి నచ్చని వాడి వ్యాపారం ఉండకూడదు అన్నటువంటి వింత ధోరణిలో నడుస్తుంది ఇకపోతే ఇప్పటికే ఇద్దరు వారంలో ఇద్దరు సలహాదారులు అయిపోయింది ఇకపోతే విశ్వభారతి వీధిలో అధికార పెత్తనం అంటూ తిష్టవేసిన అవినాష్ రెడ్డి అనుచరులు అడుగుడుగునగా సమాచార సేకరణ రహస్య ప్రదేశంలో సీబీఐ బృందం అంటూ కర్నూలు గాయత్రి స్టేట్ ప్రాంతంలో విశ్వభారతి ఆసుపత్రి ఉన్న వీధులు గత వారం రోజులుగా ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరులు పెత్తనం సాగుతుంది ఆ వీధిలో అనధికార ఆంక్షలు కొనసాగుతున్నాయి అవినాష్ రెడ్డికి మద్దతుగా పులివెందుల నుంచి పలువురు మహిళలు గురువారం అక్కడికి తరలొచ్చారు వాళ్ళు ఇసు ఆసుపత్రి ముందు బయటయించి ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు వీధి ప్రారంభం నుంచి చివరి వరకు ఆ వీధిని అనుకున్న ఇతర వర్గాలు ఇతర మార్గాలు ప్రధాన రాయదాని కలిసి అడ్డ రోడ్లో వైకాపా నాయకులు పహరాగా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు టోటల్గా రోగుల్లో అసహనం రహస్య ప్రదేశంలో సిబిఐ అధికారులు అన్నటువంటి వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేశారు లేకపోతే కుప్పంలో వైకాపా వర్గాల ఘర్షణ ఒకరి పరిస్థితి విషమం చిత్తూరు జిల్లా కుప్పంలో వైకాపాల వర్గ విభాగాదాలు బగ్గుమన్నాయి ఇరు వర్గాల మధ్య జరిగిన గాస్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది పోలీసులు కథన మేరకు పురపాలక మొదటి వైస్ చైర్మన్ మనస్వామి కొత్తపేటకు చెందిన రెస్కో డైరెక్టర్ బాలాజీ తమ్ముడు వైకాపా నాయకుడు వాసుల మధ్య శ్రీప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర వివాదం దాయితే మంగళవారం కొత్తపేటకి వెళ్ళిన అమ్మవారి శిరస్సు రేగింపులో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది ఆ రోజుకు వివాదం సద్దుమణిగింది అయితే మళ్ళీ గురువారం ఉదయం ఒకరిపై ఒకరు దాడులకు తెగబడ్డారు వాసు అంచెలు మునుస్వామికి చెందిన జేసీబిందంసం చేయడంతో మునుస్వామి వర్గీయులు వాసు ఇంటిపై దాడి చేసి కారు పది ద్విచక్ర వాహనాలు ఇంట్లో సామాగ్రిని ధ్వంసం చేశారు గాయపడిన వారు కుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి వాళ్ళకి విషయం తెలుసుకుని మునుస్వామి వర్గాలు అక్కడికి చేరుకుని విచక్షణారహితంగా కర్రలతో వాసు అతను అంచర్లు షణ్ముఖంపై మళ్లీ దాడి చేశారు వాసు తలకు తీవ్ర గాయాలు కావడంతో పెరిగే చికిత్స కోసం బెంగళూరుకి తీసుకెళ్లారు పోలీసులు పరిస్థితిని అదుపులో తెచ్చేందుకు మునుస్వామి వర్గాలపై లాటీలు హులిపిస్తూ చెదరగొట్టారు మున్స్వామి వర్గీలను అదుపులోకి తీసుకుని కుప్పం అర్బన్ పోలీస్ స్టేషన్కి తరలించారు ఇరు వర్గాలపై హత్యాత్మక కేసులు నమోదు చేసిన డిఎస్పీ సుధాకర్ రెడ్డి చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు అయితే సాక్షి సిఆర్డీఏ పరిధిలో యాభై వేల ఏడు వందల తొంభై మూడు మంది పేద అక్క చెల్లెమ్మలకి ఇళ్ల పట్టాల పంపిణీ ఇల్లు ఇది పేద అక్క చెల్లెమ్మల విజయం సిఆర్డిఏ ప్రాంతంలో నాలుగు వందల నలభై మూడు పాయింట్ ఏడు ఒక కోట్లతో నిర్మించిన ఐదు వేల ఇరవై నాలుగు టిట్కోళ్లను కూడా నేడే లబ్ధిదారులకు అందిస్తున్న జగనన్న ప్రభుత్వం అంటూ సిఆర్డిఏ పరిధిలో పద్నాలుగు వందల రెండు ఎకరాల్లో యాభై వేల ఏడు వందల తొంభై మూడు మంది అక్క చెల్లెమ్మలకు ఇళ్ల పట్టాల పంపిణీ చేయడంతో పాటు సీఆర్డిఏ ప్రాంతంలో నాలుగు వందల నలభై మూడు పాయింట్ ఏడు ఒక కోట్లతో నిర్మించిన ఐదు వేల ఇరవై నాలుగు టిట్కోళ్లను కూడా లబ్ధదారులకు అందించే కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా తుళ్ళూరు మండలం వెంకటపాలెంలో నేను లాంఛనంగా ప్రారంభించనున్నారు జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు పెత్తందారులు పేదవారు అంటూ పెత్తందారుల కోసం పేదవాళ్ళని అన్యాయం చేస్తున్నారు అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి ఇకపోతే అంటే అడ్వర్టైజ్మెంట్ ద్వారా తీసుకొచ్చారు దాన్ని ఇవాళ మరోవైపున ఉద్యోగాల వెల్లువ అంటూ వెయ్య గ్రూప్ వన్ గ్రూప్ టూ పోస్టుల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్ గ్రూప్ వన్లో వంద పోస్టులు గ్రూప్ టూలో తొమ్మిది వందల పోస్టులు వీలైన త్వరగా భర్తీ చేయని ముఖ్యమంత్రి ఆదేశాలు అతి త్వరలో నోటిఫికేషన్లు విడుదల ఇప్పటికే ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల సచివాలయ ఉద్యోగాలు భర్తీ గతంలో నాలుగున్నర లక్షల ఉద్యోగులు ఇప్పుడు వారి సంఖ్య ఆరు లక్షలకి ఇవి కాకుండా ఎంఎస్ఎంఎల్లో ఇరవై లక్షల మందికి పైగా ఉపాధి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు లేకపోతే తెలంగాణ ఎంసెట్లో ఏపీ స్వీప్ అంటూ టాప్ ర్యాంకులు ఆంధ్ర విద్యార్థులకే ఇంజనీరింగ్ మెడికల్ రెండు విభాగాల్లోనూ రాష్ట్ర విద్యార్థులకు మొదటి ర్యాంకులు ప్రథమ ర్యాంకులు సాధించిన అనిరుద్ సత్యరాజ్యస్వంత్ ఇంజనీరింగ్ విభాగంలో టాప్ టెన్లో ఎనిమిది ర్యాంకులు ఏపీకే అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో టాప్ టెన్లో ఆరుగురికి ర్యాంకులు తెలంగాణలో బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ బీఎస్సీ హార్టికల్చర్ బీవీఎస్సీ బీఎస్సీ ఫారెస్ట్రీ ఫార్మసీ బయోటెక్నాలజీ ఫార్మడీ కోర్సులో ప్రవేశం నిర్వహించిన ఆ రాష్ట్ర అంశలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు దుమ్ము లేపారు అటు ఇంజనీరింగ్ విభాగంలోనూ ఇటు మెడికల్ అండ్ అగ్రికల్చర్ విభాగంలోనూ టాప్ ర్యాంకులు కొలగొట్టి చాటారు ఇంజనీరింగ్ విభాగంలో సనవలపాల అనిరుద్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో బూరుగుపల్లి సత్యరాజ్ జస్వంత్ తెలంగాణ స్థాయిలో ఫస్ట్ ర్యాంకులు బలా అనిపించారు ఇంజనీరింగ్ విభాగంలో రెండు మూడు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది పది ర్యాంకులు మన రాష్ట్ర విద్యార్థులకి అదే అదేవిధంగా అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంలో రెండు నాలుగు ఐదు ఏడు ఎనిమిది ర్యాంకులు మన విద్యార్థులకి దక్కాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఇక్కడ ఈ విషయంలో ఒప్పుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు ఎవరు ప్రభుత్వ కళాశాలల్లో చదివిన వాళ్ళు కాదు అది వీళ్ళు ప్రైవేట్ కాలేజీలు కార్పొరేట్ కాలేజీలు ఇప్పుడు వార్త నిజంగా సాక్షి గొప్పదైతే వీళ్ళల్లో ఎవరు ప్రభుత్వ కాలేజీలో చదివారు వీళ్ళందరూ అక్కడ చదివారు అంటే అక్కడ ప్రభుత్వ కాలేజీలో చదివింది నారాయణ చైతన్య కాలేజీ లాంటి వాటిలో జరిగింది అంటే ఆ కార్పొరేట్ విద్యా సంస్థలు ఇంపాక్ట్ కనబడుతుంది ఇంకోటి ఇది తెలంగాణ వాళ్ళకి కడుపు రగిలిపోయేటువంటి అంశం ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాలు అన్నటువంటి దాని మీద వాళ్ళు రాష్ట్రపు ఏర్పాటు జరిగింది అక్కడ కూడా మనం ఎగ్జామ్స్ రాస్తున్నాం మన వాళ్ళకే అక్కడ వస్తున్నాయి అన్నటువంటి కోపం వాళ్ళకి పెరుగుతుంది రేపమాప దీని మీదన మళ్ళీ ఇష్యూస్ క్రియేట్ అవుతాయో చూడాలి లేకపోతే ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే వారిదే ఆస్ట్రేలియాలో అధికార ప్రతిపక్షాలపై ప్రధాని మోడీ ప్రశంసలు పార్లమెంట్ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించిన పార్టీలపై పరోక్ష విమర్శలు పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించిన విపక్ష పార్టీలపై ప్రధాని మోడీ పరోక్షంగా విరుచుబడ్డారు ప్రజాస్వామ్య స్ఫూర్తి అంటే ఎలా ఉంటుందో ఆస్ట్రేలియా పర్యటనలో తెలిసిన సిడ్నీలో భారత సంతతి చెందిన సదస్సులో ఆస్ట్రేలియా ప్రధాని ఆల్బనిస్తోబడ్డు ప్రతిపక్ష నాయకులు మాజీ ప్రధాని కూడా హాజరయ్యారు ప్రజాస్వామ్య స్ఫూర్తిని బలాన్ని అలా చాటారని ప్రధాని మోడీ అన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు లేకపోతే వేగంగా బల్క్ డ్రగ్ పనులు అంటూ ఏపీ బల్క్ డ్రగ్ ఇన్ఫ్రా కార్పొరేషన్ పేరుతో ప్రత్యేక కంపెనీ ఏర్పాటు బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణ పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా పిఎంసి కాకినాడ సమీపంలో వెయ్యి కోట్లతో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు పదహారు రాష్ట్రాలతో పోటీ ఎండ టెండర్ దక్కించుకున్న ఏపీ పద్నాలుగు వేల మూడు వందల నలభై కోట్ల పెట్టుబడులు ముప్పై వేల మందికి ఉపాధి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు లేకపోతే మహిళే మహారాణి అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేతృత్వంలో మహోన్నత గౌరవం అక్కచెల్లెమల కేంద్ర సంక్షేమ సంక్షేమాభివృద్ధి పథకాలు బ్రాండ్ ఏపీ అంటూ ఆర్థిక సామాజిక రాజకీయ అగ్రతాంబులో నామినేటెడ్ పదవులు నామినేషన్ పదల యాభై శాతం సొంతకాలపై నిలబడేలా ఆర్థికంగా ప్రోత్సాహం శాశ్వత ఉపాధికి ఇచ్చేలా బహుళజాతి కంపెనీలతో ఒప్పందాలు పిల్లల ఉన్నత చదువులకు అడుగడుగున భరోసా అమ్మఒడి విద్యాకానుక గోరుముద్ద విద్యా దీవెన వసదీవెలతో కొన్నంత అండ సొంత ఇంటికల సాకారం చేస్తూ వేగంగా అడుగులు దేశ చరిత్రలోని మహిళా సాధికారతలో రాష్ట్రం అరుదైన రికార్డ్ అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు ఇకపోతే ఎన్హెచ్ నిర్మాణాల్లో ఏపీ టాప్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో అత్యధికంగా ఎనిమిది వందల నలభై ఐదు కిలోమీటర్ల నిర్మాణం ఆర్ఎండ్బి ద్వారా ఎన్హెచ్ల నిర్మాణంలోనూ రికార్డు నాలుగేళ్లలోనే ఇరవై మూడు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క కోట్లు నిధులు రాబట్టిన రాష్ట్ర ప్రభుత్వం టీడీపీ ఐదేళ్లలో సాధించింది కేవలం పదివేల ఆరు వందల అరవై ఒక్క కోట్లు నేను చాలాసార్లు చెప్పా కేంద్రం ఇచ్చిన దాన్ని రాష్ట్రాలు బయట ప్రజలకు తెలియకుండా ఆడే నాటకానికి ఇంకో పక్కన కేంద్ర ప్రభుత్వం ఏమీ ఇవ్వలేదు ఏమీ విధించలేదు అంటూ నాటకాలు ఆడితే ఇక్కడ ప్రజల్ని మోసం చేయడానికి సజీవమైనటువంటి సాక్ష్యం రాష్ట్రంలో గుంటలు పోర్చని ఈనాటికి పూర్తి కావట్లేదు అక్కడక్కడా వేసిందాన్ని లేకపోతే ఒక ముప్పై నలభై యాభై శాతానికి మించి వేయలేకపోతున్నారు అదే హైవేలు వచ్చేటప్పటికి ఇచ్చింది ఇచ్చినట్టు వాళ్ళు పూర్తి చేసుకుని వెళ్తున్నారు ఇరవై రెండు వేల కోట్లు ఈ ప్రభుత్వ హయాంలోనే రోడ్లు వేసి పెట్టారు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు పదివేల కోట్ల రూపాయలు అంతకుముందు ప్రభుత్వంలో వీళ్ళే రాస్తున్నారు అంటే ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఇప్పుడు దగ్గర దగ్గరగా అంటే ఇరవై రెండున్నర అంటున్నారు కాబట్టి టోటల్గా ముప్పై మూడు వేల కోట్ల రూపాయల పనులు కేంద్ర ప్రభుత్వం ఇక్కడ రోడ్లేసి ఇచ్చింది బట్ ఒక్కడికన్నా ఆ ఫీలింగ్ ఉందా తిడతాం మనం వాడు చేయలేదు వీడి చేయలేదని కానీ ఏసినోడికి మాత్రం మనం ఏమైనా పాజిటివ్గా ఆలోచిస్తామా వేసిన కేంద్రాన్ని మాత్రం ఎవడబ్బా సొత్తు అంటాం ఇక్కడ మాత్రం మా అబ్బస్ వత్తు అన్నట్టుగా ఫీల్ అవుతుంటాం అంటే మా నాయకుల అబ్బా సొత్తేదో ఇచ్చారు అన్నటువంటి ఈ దరిద్రాన్ని నుంచి మనం బయటపడినంత వరకు మనకి రాజకీయం అనేటువంటిది కేవలం ప్రాంతీయ పార్టీల చుట్టూ తానే నడుస్తూ ఉంటుంది లేకపోతే కుదుట పడుతున్న శ్రీలక్ష్మి ఆరోగ్యం అంటూ త్వరలోనే క్రిటికల్ కేర్ యూనిట్ నుంచి గదికి పూర్తిగా మెరుగైతే డిశ్చార్జ్ చేసే అవకాశం తల్లి వద్దే ఉంటూ బాగోగులు చూసుకుంటే ఎంపీ అవినాష్ రెడ్డి అవినాష్ను దోషిగా చిత్రీకరిస్తున్నాను కేఏ పాల్ అందులో కేఏ పాల్కి ఎంతో అర్థం కాలేదు అక్కడికి వెళ్ళి పరామర్శించడం ఒక ఎత్తున్ను ఈ వ్యవహారానికి సంబంధించి ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం పబ్లిసిటీ కోసం కాబట్టి ఇవాళ అందుకని సాక్షి వాళ్ళు కూడా హైలైట్ చేసినటువంటి పరిస్థితి ఆ కానిస్టేబుల్ని కొనసాగించడం వృధా తప్పనిసరి పదవి విరమణ ఉత్తర్వులను సమర్థించిన హైకోర్టు విధి నిర్వహణలో నిర్లక్ష్యం విధులకు డుమ్మా కొట్టడం మద్యం విధులకు హాజరు కావడం నిత్యకృత్యంగా మనం పోలీస్ కానిస్టేబుల్ తప్పనిసరి పదవి విరమణ ఆదేశాలు ఇస్తూ ఉన్నతాధికారులు చేసిన ఉత్తర్వును హైకోర్టు సమర్థించింది ఆ పోలీస్ తన ద్రోప దుష్ప్రవర్తన విపరీత నడవడిక ద్వారా ప్రభుత్వ ఉద్యోగి నిర్దేశించిన అన్ని నియమాలు ఉల్లంఘించారని అట్లాంటి వ్యక్తి అభ్యర్థులను ఏ రకంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఎదురు స్పష్టం చేసిన అందువల్ల తప్పనిసరి పదవి విరమణ ఆదేశాలు ఇస్తూ ఉన్నతాధికారులు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ పోలీస్ కానిస్టేబుల్ దాఖలు చేసిన పిటిషన్ కొట్టేస్తున్నట్టు తెలిపింది ఈ మేరకు న్యాయమూర్తి చేసి నిమ్మగడ్డ వెంకటేశ్వరు ఇటీవల తీర్పు వివరించారు తూర్పుగోదావరి జిల్లా కాకినాడ ఏపీఎస్పీ కానిస్టేబుల్గా పనిచేస్తున్న వై బాలకృష్ణ వివిధ కారణాల ఇచ్చే రెండు వేల పదిలో తొలగిస్తూ కాకినాడ ఏపీఎస్పీ కమాండెంట్ ఉత్తర్లు జారీ చేశారు దీనిపై బాలకృష్ణ ఏపీఎస్పీ డీఏజీకి అప్పీల్ చేసుకోక బాలకృష్ణ సర్వీస్ అతను కుటుంబ పరిస్థితులు పరిగణలోకి తీసుకుని డీఏజీ అతనిపై కనికరం చూపారు సర్వీస్ నుంచి తొలగిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవరించి తప్పనిసరి పదవేరు విరమణగా మారుస్తూ రెండు వేల పదకొండులో ఉత్తర్లు జారీ చేశారు వీటిపై బాలకృష్ణ డీజీపీ ముందు రివిజన్ పిటిషన్ దాఖలు చేసుకోగా ఆధారాన్ని పరిశీలించ డీజీపీ తప్పనిసరి పదవి వివరణకు డీఐజీ ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ రెండు వేల పన్నెండులో ఉత్తర్లు ఇచ్చారు దీనిపై బాలకృష్ణ హోంశాఖ ముఖ్య కార్యదర్శి క్షమాభిక్ష పిటిషన్ సమర్పించారు ఆ పిటిషన్ ముఖ్య కార్యదర్శి రెండు వేల పదహారులో తిరస్కరించారు డీఐజీ డీజీపీ ముఖ్య కార్యదర్శులు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ బాలకృష్ణ రెండు వేల ఇరవైలో హైకోర్టు పిటిషన్ దాఖలు చేశారు తనను తిరిగిని విధుల్లోకి తీసుకోవడంతో పాటు జీతం బకాయిలు ప్రయోజనాలంటే చెల్లించాలా ఆదేశించాలని కోరారు వ్యాజ్యంపై విచారం జరిపిన జస్టిస్ నిమ్మగాడి వెంకటేశ్వర్లు ఏడేళ్ల సర్వీసులో ఎనిమిది శిక్షలకు గురైన ఉద్యోగి ప్రభుత్వ ఉద్యోగం కొనసాగేందుకు అర్హుడు కాదని తేల్చారు అతని పిటిషన్ను కొట్టేస్తున్నట్టు తీర్పులో చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ఇకపోతే మహానాడు పేరుతో రోడ్డుకి తూట్లు అంటూ మా విద్యాభివృద్ధికి సీఎం జగన్ ఆదాయ ప్రాధాన్యం ఎంపీ భరత రా మహానాడు పేరుతో రాజమహేంద్రవరం రోడ్లకు టీడీపీ నాయకులు తూట్లు పొడుస్తున్నారు వైఎస్సార్సీపీ పార్లమెంటరీ చీఫ్ ఎంపీ మార్గాని భరత్ ఆగ్రహం వ్యక్తం చేశారు గురువారం మీడియాతో మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరాన్ని తాము ఎంతో స్వాభాయమానంగా తీర్దిద్దుతుంటే మహానాడు పేరుతో టీడీపీ నాయకులు డ్రిల్లింగ్ మెషిన్లతో రోడ్లకు తోట్లు పడుస్తున్నారన్నారు మహానాడు జరిగే నగరానికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో వేమగిరి వద్దని అటువంటిప్పుడు రాజమహేంద్రవర్లు రోడ్లను పాటు చేస్తున్నారని ప్రశ్నించారు కుటుంబాల చెరువు వద్ద తాము ఏర్పాటు చేసిన దండి మార్చి ఆకృతులు కూడా రాజకీయ స్వయప్రయోజనాలకు టీడీపీ వాడుకుంటుందన్నారు వాటి వద్ద టీడీపీ జెండాలు కట్టడం ఏంటని ప్రశ్నించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు ప్రతి సిబిఐ అంటే చేతగాని సంస్థ కాదు కొన్ని పత్రికల తీర్పై ఎంపీ జీవీఎల్ మండిపాటు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కేసు దర్యాప్తు విషయంలో సీబీఐ తీరును కొన్ని మీడియా సంస్థలు విమర్శించడంపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు మండిపడ్డారు గురువారం విశాఖలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడు సీబీఐ అంటే చేతకాని సంస్థ అనుకుంటున్నారంటూ ఆయన మీడియా సంస్థలపై మండిపడ్డారు ఎప్పుడే ఏదేలో ఆ సంస్థాధికారికి తెలుసు అన్నారు సీబీఐ రాజ్యాంగబద్దమైన సంస్థని దాన్ని అడ్డుకోవడం ఎవరి వల్ల కాదని స్పష్టం చేశారు సొంత ప్రయోజనం కోసం కొన్ని సంస్థలు అవినాష్ రెడ్డి అరెస్టుపై అత్యుత్సాహం చూపుతున్నాయన్నారు అవినాష్ రెడ్డి ఇంటికి సీబీఐ బృందం బయలుదేరింది దారిలో ఉంది కొద్దిసేపట్లో అరెస్ట్ చేయనుంది వంటి వార్తల ప్రచారం ఆయా సంస్థలు జగదార్జనానికి అన్నారు కొన్ని పత్రికలు వాటికి ఉన్న ఉత్సాహంతో సీబీఐ కేసులో అవినాష్ రెడ్డి ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు అరెస్టుకి ఆయన సహకరించడం లేదా సీబీఐకి చేత కావడం వార్తలు ప్రచురించడాన్ని ఆయన ఖండించారు రాష్ట్ర ప్రయోజనాల కోసం బీజేపీ ప్రభుత్వం ఏపీకి పెద్ద ఎత్తున సాయం చేస్తోందని చెప్పి చెప్పారు అసలు చెప్పింది అది నిన్న పదివేల కోట్ల రూపాయలు ఇచ్చిందాని గురించి వచ్చినటువంటి అంశం మీదన ఆయన మాట్లాడింది అదైతే వీళ్ళకి కావాల్సిన వరకు వీళ్ళు వేసుకున్నారన్నమాట లేకపోతే ఆంధ్రజ్యోతి రివర్స్ గేర్ అంటూ ఆదాయంలో వెనకబడిన రాష్ట్రం తెలంగాణపై ఎనిమిదేళ్ల ఆధిక్యత డమాల్ జీఎస్టీ సేల్స్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ ఆదాయంలో తెలంగాణ కంటే వెయ్యి అరవై ఏడు కోట్లు తక్కువ ఆపద్దుల్లోనే తెలంగాణకు ఇరవై మూడు వేల కోట్లు కేవలం ఎనిమిది వేల కోట్ల పెరుగుదలతో ఏపీ చతికిల జగన్ ఆర్థిక విధ్వంస విధానాలకు మూల్యం రియల్ డమాల్ నిర్మాణాలని ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వలస కొంచెం మనుషులకి పశువులకి ఉండాల్సిన తేడా వీళ్ళకి అది లేదు అనడానికి సాక్ష్యం ఏంటి ఎనిమిది అదే ఇంతకుముందు తెలంగాణ కంటే ఎక్కువ ఆదాయం ఉందా ఎవరు చేశారు ఎప్పుడొచ్చింది తెలంగాణ అంటే ఎక్కువ ఆదాయం మరి అట్లయితే గనక తెలుగుదేశం ప్రభుత్వంలో మేము హైదరాబాద్ అక్కడికి వెళ్ళిపోవడం వలన మా దగ్గర డబ్బులు లేవని ఎందుకు రాశాం మనం అది జనాలు అనుకుంటున్నారు రెండవది తెలంగాణకి ఆదాయం ఇరవై మూడు వేల కోట్లు పెరిగితే కేవలం ఎనిమిది వేల కోట్లతో పెరుగుదల ఏపీ చతికలంట కేవలం ఎనిమిది వేల కోట్ల పెరుగుదల అంటే మనమే ఆర్థిక విధ్వంసం అని ఇన్ని రోజులు రాసుకొచ్చాం ఆర్థిక విధ్వంసం జరుగుతుంటే ఎనిమిది వేల కోట్లు ఎట్లా పెరుగుతుంది ఆదాయం ఎందుకు పెరుగుతుంది దాంట్లో ప్రాక్టికల్గా చూసినా సరే అంటే ఇలాంటి తప్పుడు వార్తలతో అంటే నిజమైన వార్తని ఎలా సమాజ్ చేస్తాం ఓ పక్కన ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం అసలు అడుక్కు తినే పరిస్థితిలోకి వచ్చేసిందని రాస్తు ఎనిమిది వేల కోట్ల ఆదాయం ఎలా పెరుగుతుంది ఇక్కడ వ్యాపారాలు పెరగకపోతే జిఎస్టీ ఎలా పెరుగుతుంది ఇక్కడ పెరిగిందా తగ్గిందా జిఎస్టీ పెరుగుతూనే వస్తుంది కదా ప్రతి ఏడాది కూడా తెలంగాణతో పోల్చుకునేటప్పుడు హైదరాబాద్ మన దగ్గర ఉంచుకుని ఉండాల్సింది లేదు కదా మనం ఇక్కడ పోయిన హైదరాబాద్ని సృష్టించామా లేదు కదా మనం అమరావతి అని కూర్చున్నాం రేపు పొద్దున అమరావతిలో కూర్చుంటే ఇంకా నెక్స్ట్ ఇట్లాగే రాసుకోవాలి మనం అప్పుడు మళ్ళీ రాయం మనం సరే అది ఇక ఎవరి ఆలోచన ద్వారా వాళ్ళది మనం పేపర్ చదవగానే వచ్చేటువంటి కాన్సెప్ట్ లేకపోతే వీరేనా పేదలు అంటూ రైతు పోలీసులకు సెంటు స్థలాల వైసీపీ కార్యకర్తలు సైతం జాబితాలు సెంటు భూమి పేరుతో కంపు రాజకీయం పేదల ముసుగులో రాజధానిలో పొందారు సొంతకారులో షికారులు చేసేవారు లబ్ధిదారులే ఖరీదైన ఇల్లు ఉన్నవారు నిరుపేదలేనట మార్కెట్ డైరెక్టర్ వారికి పట్టా సిద్ధం అంటూ రాజధాని నిర్మాణం కోసం భూములు త్యాగం చేసిన రైతులపై జగన్ ప్రభుత్వం పగబట్టింది రాజధాని ప్రాంతం ఆయన తాడికోండి మంగళగిరి నియోజకవర్గాల్లో జగన్ ప్రభుత్వంపై సర్వత్రా వ్యతిరేకత ఉందని గ్రహించి సెంటు భూములు పంపిణీ పేరుతో కొత్త పన్నాగం పన్నారు ఓటు బ్యాంక్ కోసం అనర్హులను ఎంపిక చేశారు సెంటు భూమి కోసం ఎంపిక చేసిన ఓ మహిళ భర్త మార్కెట్ ఆర్డ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు ఆ కుటుంబానికి ఖరీదైన కారు సొంత ఇల్లు కూడా ఉన్నా అయినప్పటికీ వైసీపీకి చెందిన వాళ్ళు కావడంతో నిబంధనలు తొంగలో తొక్కిచ్చారు వాళ్ళు ఎవరో ఉంటుంది ఖచ్చితంగా రాయండి దాంతోపాటుగా అట్లాంటి అనర్హులు ఎవరున్నారో వాళ్ళందరూ రాయండి బేసిక్గా సెంటు భూమి అంటే అంత ఉన్నోడు సెంటు భూమి తీసుకోవడానికి వచ్చాడంటే అది దిగజారినట్ట ఎదిగినట్ట ఖచ్చితంగా ఆడి దిగజారినట్టు వాడి కోసం మిగతాది రాయాల్సిన నెసిటీ లేదు కదా నెంబర్ వన్ రెండోది వచ్చేటప్పటికి ఈ మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు అంటే రాజకీయ పార్టీల కార్యకర్తలకు ఇచ్చుకునేటువంటి పదవులు అదేమి ఉద్యోగం కాదు అది కామన్ సెన్స్ ఉన్నోడికి తెలుసు ఇది రాసిన జర్నలిస్ట్కి తెలుసు ఇది రాసిన పత్రిక తెలుసు కాబట్టి దాన్ని ఈ కోణంలో రాసుకుంటూ వస్తారు మార్కెట్ యార్డ్ తరపున వెహికల్ ఇస్తారా ఇవన్నీ నడుస్తుంటుంది సాధారణంగా ఇవాళ రోజున దేవాలయ కమిటీలో లేకపోతే కనుక అనేక కమిటీలు ఏదైతే జగన్ సర్కారు ఇస్తుందో ఆ కమిటీలో ఉన్న వాళ్ళేం పెద్ద ఆస్తిపరులు కాదు అనేక మంది పార్టీ కార్యకర్తలుగా పనిచేసిన వాళ్ళకి ఇచ్చారు ఈవెన్ తెలుగుదేశం హయాంలో కూడా అట్ట ఇచ్చారు తెలుగుదేశం హయాంలో దేవస్థానం ఏది విజయవాడ దుర్గగుడ్ దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులందరికీ కూడా కార్లు ఉన్నాయా సొంత ఆస్తులు ఉన్నాయా నార్మల్గా ఉంటారు అయితే అది పక్కన పెడితే అట్లాగొన్నా ఇవ్వకూడదు అనుకుంటే అది తప్పేం లేదు కాకపోతే మొత్తం యాభైతో యాభై ఐదు వేల మందికి ఇస్తానంటే అందులో యాభై ఐదు వేల మంది కోటీశ్వరులే అని రాస్తున్నట్టే ఉంటుంది ఇలాంటి విచిత్రమైనటువంటిది నేను అడదాకా ఇవ్వడానికి ఒక కోణంలో ఇప్పుడు ఇంకొక కోణంలో ఏదో ఒకటి రోజు ఒకటి సృష్టించాలన్నటువంటి కాన్సెప్ట్ లేదా పార్లమెంట్ సుప్రీం సుప్రీంలో పిల్ రాష్ట్రపతితో ప్రారంభింప చేసేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి సర్కార్ తీరుపై మరోసారి మండిపడ్డ ప్రతిపక్ష నేతలు మోడీని మొఘలో మానియాగ్గా అభివర్ణించిన టీఎంసీ నేత వచ్చి మీ విశాల హృదయాన్ని చాటుకుంటారు రవిశంకర్ ప్రసాద్ ఆస్ట్రేలియాలో సభకు పక్ష సభ్యులంతా వచ్చారు ప్రతిపక్షాల బయకటి నిర్ణయంపై ప్రధాని పరోక్ష వ్యాఖ్యలు అంటూ ఏదైతే నిర్ణయ చెప్పుకున్నా మనం వీళ్ళకి సంస్కారం అన్నటువంటిది లేనటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది మరోవైపున హాజరు కానున్న టీడీపీ ఇది అత్యంత కీలకమైన పార్లమెంట్ ప్రారంభం గర్వకారణం బాబు ప్రకటన లేదు వెళ్ళే ఆలోచన లేదు హాజరుపై నిర్ణయం తీసుకొని బీఆర్ఎస్ వెళ్లాలా వద్దని కేసీఆర్ తర్జర బజ్జన విపక్షాల తరహాలో గైర్ హాజరుకు ఆలోచన అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టి సాగుతున్నారన్నటువంటిదే వెళ్తుంది లేదా అక్కడికి వచ్చేసి మా ఎంపీల వరకు అటెండ్ అవుతారు అది బాధ్యతాయుత తత్వం అంటే బాగుంటుంది లేదు కాంగ్రెస్తో కలిసి వెళ్తున్నారంటూ భారతీయ జనతా పార్టీ చెప్పడానికి వీలవుతుంది లేకపోతే కేంద్రం తటస్థంగా ఉంటే జగన్కు ఓటమే పథకాలతో గెలుపు సాధ్యం కాదు రాష్ట్రం వెనుకబడిపోయింది వైసీపీ వ్యతిరేకంగా ప్రవ పవనాలు తెలంగాణలో బీజేపీకి మూడో స్థానం నేత బీజేపీ చాట్ అంటూ దేశంలో తమకి క్రమశిక్షణ కలిగిన పార్టీ అని బీజేపీ నాయకులు చెప్పుకుంటారు పార్టీకి వ్యతిరేకంగా ఎవరు ఎక్కడ బహిరంగంగా స్పందించరు కానీ తెలంగాణ బీజేపీలోని కొంతమంది నాయకులు ఇప్పుడు ట్రెండ్ మార్చే ఢిల్లీలోని హైదరాబాద్లోని లేఖలతో చిట్ చాట్లు ఏర్పాటు చేస్తున్నారు తాజాగా ఇతర రాష్ట్రాల వారు చూసి తెలంగాణకు చెందినటువంటి నాయకుడు ఇట్లా మాట్లాడారు అన్నటువంటి ఆ పేరు కూడా రాస్తే తప్పే ఉంది ట్రెండ్ మారిందంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు కూడా తెలిసినటువంటి జర్నలిస్టులతో క్యాజువల్గానే చెప్తారు వైసీపీ వాళ్ళు కూడా తెలిసిన జర్నలిస్టులతో చిట్ క్యాజువల్ క్యాజువల్గా చెప్తారు వాళ్ళకున్న అసంతృప్తులు ఎట్లా ఉంటాయి అన్నటువంటిది గోపినిగా జరిగేటువంటి దాన్ని వేరే కోణం ఇప్పుడు ఏంటంటే అర్జెంటుగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ ఈ రెండిట్లో ఎవరొచ్చినా పర్లేదు ఫస్ట్ సెకండు అక్కడ బీజేపీ తెలంగాణలో దెబ్బతింటే కానీ రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోదు అనేటువంటి ఒక బలమైనటువంటి ఫీలింగ్ ఇక్కడ బేసిక్గా అందుకోసం బీజేపీని ఎలా అయినా నాశనం చేయాలన్నటువంటి కోణంలో జరుగుతూ ఉంటుంది లేకపోతే టెన్షన్ టెన్షన్ ముందస్తు బేలా అరెస్ట అవినాష్పై సాయంత్రం దాకా ఉత్కంఠ చివరి విచార చివరికి విచారణ నీటికి వాయిదా అనుచరులతో ఎంపీ చర్చలు యథాతథంగా కడప వైసీపీ శ్రేణులు హల్చల్ పోలీసులకు నీటి వసతి కరువు అనుచరులకు మాత్రం నాటుకోడి రాగి సంఘటి అవినాష్ని కలిసిన కేఏపాల్ ఎంపీ తల్లి ఆరోగ్యం మెరుగందైన వైద్యులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు లేకపోతే చీప్ గేమ్స్ అంటూ ప్రోత్సాహాలు పెట్టే క్రీడాకారులకు మోసమే ఆటగాళ్లకు భారీ ప్రోత్సాహం అంటూ ప్రచారం జాతీయ సత్తా చాటిన పట్టించుకొని సర్కార్ గతేడాది నేషనల్ గేమ్స్లో ముప్పై మందికి పథకాలు ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్లు చెల్లించలేని స్థితిలో ప్రభుత్వం ఏడాదిగా సిఎఫ్ఎంఎస్లోనే పెండింగ్ ఆశగా ఎదురుచూస్తున్న ఆటగాళ్లు కోచ్లు ఉత్తు బట్టలు నొక్కడం లబ్ధిదారులను దారుణంగా మోసం చేయడం జగన్ సర్కార్ అలవాటుగా మారింది కేవలం ప్రచార ఆర్భాటంతో నెట్టుకొస్తున్న రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను సైతం వంచిస్తోంది జాతీయ స్థాయి నేషనల్ గేమ్స్తో పథకాలు సాధించిన వారికి నగదు ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పి గొప్పలు పోయిన సర్కారు వారిని కూడా నిలువున మోసం చేసింది గతేడాది జాతీయ క్రీడలో పథకాలు సాధించిన ఆంధ్రప్రదేశ్ ఆటగాళ్ళకి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు సుమారు ముప్పై మందికి ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్లు విడుదల చేయడానికి కూడా ఈ ప్రభుత్వానికి చేతులు రావడం లేదు కొందరు ఆటగాళ్లు కోచ్లు అయితే మూడేళ్లుగా నగదు ప్రోత్సాహం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారన్నటువంటి వార్తను చేస్తే చాలా ఖచ్చితమైనటువంటి మంచి కాన్సెప్టు ఇది కనీసం ప్రభుత్వానికి స్పృహ రావాలి ఈ వార్త రాయడంలో తప్పేం లేదు కాకపోతే జ్యోతి రాసిందని కోపంతో కాకుండా ఆ క్రీడాకారులను గౌరవించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉందని ముఖ్యమంత్రి ఆలోచించాల్సిన అవసరం ఉంది లేకపోతే మహానాడుకు నడిచైనా వస్తామంటూ అధికార పార్టీ ఆంక్షల నేపథ్యంలో టీడీపీ శ్రేణుల పంతం ఆర్టీసీ ప్రైవేట్ స్కూల్ బస్సులు ఇవనీయం ఇవనీయని ప్రభుత్వం కార్లు ఆటోలు బైకులు దిక్కు ఎక్కడికక్కడ నేతల ఏర్పాట్లు గోదావరి జిల్లాలో మొదలైన పశు పండగ సందడి నేడు రాజమహేంద్రికి చంద్రబాబు మూడు రోజులు అక్కడే తెలుగుదేశం అనాల్సిన మాట కూడా వెళ్ళే రాస్తారు అక్కడ కేరేందర్ సార్ కూడా ఇట్లాగే అన్నారు మరి ఒంగోలులో జరిగిన సమావేశానికి భారీగా వచ్చింది ఇక్కడ ఏంటంటే ఒక నెగిటివిటీ క్రియేట్ చేయాలి ఏదో అడ్డుకుంటోంది ఆపేస్తున్నారు అన్నట్టుంది ఎవడ వెహికల్ని ఎవడ ఆపుతాడు జబ్బులు ఇస్తానంటే ఇకపోతే జనాన్ని తేవాల్సిందే అంటూ వాలంటీర్లు కార్పొరేషన్ సిబ్బంది మెడపై కత్తి వారిపై సీఎం రాజధాని సభ జన సమీకరణ బాధ్యత రెండు జిల్లాల నుంచి అరవై వేల లబ్ధిదారులు వెంట ఇద్దరు కుటుంబ సభ్యులను తేవాలి ఎన్టీఆర్ గుంటూరు జిల్లాల నుంచి పదహారు వందల బస్సులు గోదావరి జిల్లాల నుంచి భారీగా బస్సులు రాజధాని బాట అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు అక్కడి నుంచి కూడా తీసుకొస్తున్నారు అన్నటువంటి అట్లాగే నేడు రాజధాని గ్రామాల్లో నిరసనలు చేయబోతున్నారంటూ ఏదైతే నల్ల రెబ్బన్లు నల్లకండు రావాలని పిలుపు ప్రతి ఇంటికి వెళ్ళి ఆహ్వానం పలికిన మహిళా రైతులు అన్నటువంటి వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేశారు వైసీపీ ర్యాలీకి థర్టీ యాక్ట్ వన్ ఫార్టీ ఫోర్ వర్తించమంటూ వైసీపీ వాళ్ళు అక్కడ చేస్తున్నటువంటి ర్యాలీని ఎట్లా అలౌ చేస్తారు అన్నటువంటి వార్తను కూడా హైలైట్ చేశారు ఇవాళ ఇది మహానాడికైన జనాలు వాళ్ళ వాళ్ళు తెచ్చుకోవాల్సిందేగా తెలుగుదేశం వాళ్ళు ఇప్పుడు వైసీపీ వాళ్ళు తీసుకుని వస్తారు లేదా ప్రభుత్వం తీసుకుని వస్తుంది ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళని తెచ్చుకోండి అమ్మా పక్కనే ఉందని చెప్పారు అనుకోండి అది బూత్ అంటే ఒక స్థలం దాదాపు ఆరే లక్షలు కనీసం ఈవెన్ జ్యోతి వార్తా కథనాల ప్రకారం చూస్తే అక్కడ పాతిక వేల రూపాయలు గజం ఉందంటే యాభై గజాలు అంటే యాభై పాతికలు వేసుకుంటే దాదాపుగా పన్నెండున్నర లక్షల రూపాయలు పోనీ పది లక్షలు వేసుకుంటే అంత ఆస్తు వస్తున్నప్పుడు ఫ్రీగా ఇస్తున్నప్పుడు మీరు ఎవరు రాబాకన్నాం మీ ఇంటికే తీసుకొచ్చి కాగితాలు ఇస్తాం మీకు తర్వాత అక్కడికి వెళ్ళిపోయి ఎత్తుక్కోండి అని ఎవరైనా చెప్తారా కామన్గా కనీసం కామన్ సెన్స్ ఏం అవసరం లేదు ఇక్కడ సరే వీళ్ళ వార్తా స్రవంతి అట్లాగే ఉంటుంది వార్తల వెనకాల ఉండేటువంటి ధోరణి కూడా ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి దీన్ని మనం చెప్పాల్సిన పని లేదు ఇది యుద్ధని పత్రికలో వస్తున్న వార్తలు వార్తల వెనకాల జరుగుతున్న పరిణామాలు Oh,